యాక్టివ్ అయిన ఛానల్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చి ఏంటంటే, జనరల్గా మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా చదివేటప్పుడు కొన్ని కొన్ని కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తుంటారనమాట. అట్లాంటి కామన్ మిస్టేక్స్ అనేవి ఎక్కువసార్లు రిపీట్ చేయకుండా మన ఏంటి మిస్టేక్స్ ఉన్నాయో అవి ఎక్కువ మనం రెక్టిఫై చేసుకుంటే మాత్రం మన స్టడీస్కి మరి కొంచెం ముందుకెళ్ళడానికి మంచి జరుగుతుంది. అండ్ ఏంటంటే, ఏదైనా మెలకువలన్నీ తెలుసుకోవడం వల్ల కూడా మనకి ఈజీ కూడా అవుతుంటుంది కదా. అలాంటి విషయాల గురించి ఈరోజు, అలాంటి కామన్ మిస్టేక్స్ ఏంటి, స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటో దాని గురించి ఈరోజు నా ఛానల్లో నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూసేవాళ్ళు కానీ ఉంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. అండ్ ఫోర్ మోస్ట్, ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం ఏదైనా చదివేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారండి. అసలు అలాంటి తప్పుడు పని మాత్రం చేయకూడదు, ఎందుకంటే అది డిటర్నల్లీ మనకు చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. మన కాన్సన్ట్రేషన్ పవర్ని తగ్గించడానికి అసలు ఆ బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు మానకూడదండి, ఎందుకంటే అది మనకి చాలా యూస్ఫుల్. అండ్ డేలోని మనం తీసుకున్న ఫస్ట్ ఫుడ్ మాత్రమే మనకి ఈవినింగ్ వరకు మన బాడీ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ అనమాట ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చి, వాళ్ళ రివిజన్ చేస్తారు, ఏదైనా ఒక దాన్ని రివిజన్ చేస్తుంటారు. బట్ ఏంటంటే, కొన్ని కొన్ని అంటే చాలామంది రివిజన్ పార్ట్ ఏంటి, ఒక ఆన్సర్ ఉందంటే ఆన్సర్ మొత్తం బట్టి బట్టేయాలి అని అంటుంటారు. బట్ అలాంటి కాకుండా ఎప్పుడైనా ఒక్క కొంచెం మనకి ఇంపార్టెంట్ ఒక ఆన్సర్లో కూడా మనకి మెయిన్ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అయ్యే మనకి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అంతా గుర్తొచ్చేలా చేసుకునేటట్టు అలా చదువుకోవాలి. అంతేగాని ఒక ఆన్సర్, ఇన్ని ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఆన్సర్స్ అన్నీ నేను ఎలా చదివేయాలి, ఇంత ఆన్సర్ ఉంది కదా అమ్మో చదవలేనేమో అలా అని ఎప్పుడు అనుకోకూడదు. అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయాలి, ఒక ఆన్సర్లోనే ఏం చేయాలంటే డెఫినెట్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, అలాంటివి కొంచెం మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. అది కామన్ మిస్టేక్ పిల్లల్లోని. అండ్ నెక్స్ట్, మొబైల్ ఫోన్స్ ఎందుకు అసలు అంత యూస్ఫుల్ అయితే ఏం లేదు కదా. మేబీ మన హోంవర్క్ చేసేటప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ అనేవి తక్కువ యూజ్ చేసుకోవడం మంచిది కదా, ఎందుకంటే ఒకటి కొంతవరకు ఏది అన్యూజ్ అని మనం ఎప్పుడు అనుకోకూడదు, అంటే మొబైల్ యూజ్ చేయకూడదా దేనికైనా అనేసి అనను. బట్ ఏదైనా స్టడీ మేకింగ్లో ఉన్నప్పుడు మాత్రం మొబైల్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి, మినిమం 20% ఆఫ్ కాన్సన్ట్రేషన్ అయినా మనకి తగ్గించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటండి మొబైల్ ఫోన్స్తో మాత్రం. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, స్లీపింగ్ అనేది నియర్లీ మనకి 8 అవర్స్, 7 to 8 అవర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి స్టూడెంట్కి కూడా. దానికి కొంచెం కేటాయించండి, ఎందుకంటే పడుకునేది కాసేపు అయినా కూడా మన బ్రెయిన్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పని కరెక్ట్గా జరుగుతుందండి. దానికి ముందు రెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే టైం లేదు అని ఏదో చేసేయాలి అని అనుకోకుండా కాసేపు పడుకున్న కాసేపు అయినా మంచి రిలాక్స్గా ఉండడానికి స్పెండ్ చేయండి. అండ్ కామన్ మిస్టేక్ అది కూడా, చాలామంది పిల్లలు చాలా చాలా తక్కువ చేస్తుంటారు, అలాంటిది మాత్రం ఎప్పుడు చేయకండి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఏం చదవాలి అనుకున్నప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, గబగబా చదివేయాలి, ముందంతా వదిలేస్తారు. ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఏదో చేసేయాలి, ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి, క్రామింగ్ అంటే కంప్లీట్ చేసేసుకోవాలి, ఇన్ టైంలో చేసేసుకోవాలి అప్పుడు అనిపిస్తుంది. అంతేగాని ఫస్ట్ నుంచి ఒక రివిజన్ స్టార్ట్ చేసుకోవాలనే ఆలోచన అయితే చాలామంది పిల్లల్లో తక్కువ ఉంటుంది. అది కూడా కొంచెం కామన్ మిస్టేక్స్, అది కూడా కొంచెం రెక్టిఫై చేసుకొని రివిజన్ అనేది ముందు గుండుగా స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది కదా. అప్పటికప్పుడు తొందర పడిపోయి చేసుకోవడం వల్ల మనకి బర్డెన్, ఏమీ చేయలేము ఏమీ అటెంప్ట్ చేయలేము, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అలాంటి పని మాత్రం ఎప్పుడు స్టూడెంట్స్ చేయకండి. అండ్ ఏదైనా చదివేటప్పుడు మాత్రం ఒక్కసారి చదివేటట్టు అది బుర్రకెక్కించుకునేటట్టు ఉండండి, ఎందుకంటే పదే పదే చదివితే టీచర్స్ కూడా చిరాగ్గా ఉంటుంది. మనం ఆన్సర్ అవ్వనివ్వండి, పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, దట్ దిస్ దిస్ వర్డ్ని ఎక్కువసార్లు రిపీట్ చేయడం అనేది అంత పర్ఫెక్ట్ కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అలాంటివి టీచర్స్కి కూడా కొంచెం చిరాగ్గా అనిపించవచ్చు. బట్ అది కూడా కొంచెం మిస్టేక్, అలాంటివి కూడా కొంచెం రెక్టిఫై చేసుకొని ఏదైనా చదివేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అదొక మిస్టేక్ ఒకటి ఉందన్నమాట.
అండ్ దెన్ ఏదైనా మనం చదివేది ఉంది కానీ దానికి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం చేసే హార్డ్ వర్కే మన రిజల్ట్ రేపొద్దున వచ్చేది. అంతేగాని ఏదో కంపల్సరీగా చేసి చదివేశాంలే వచ్చేస్తుందిలే మనకి ఏంట్లే అని అలాగా చాలామంది ఊహల్లో తేలుతుంటారు. అది కరెక్ట్ కాదమ్మా, అది ఎప్పుడైనా పక్కన పెట్టేయండి. మన హార్డ్ మాత్రమే మనకి ఏ రోజైనా ప్రతిఫలం అనేది కంప్లీట్గా ఇస్తుంటుంది. దానికి అవాయిడ్ చేసేయండి. అది కొంచెం కదా, చాలా ఎక్కువ పెద్ద పెద్ద కామన్ మిస్టేక్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మనము ఎక్కడైనా చదువుకున్నప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్, మన రూమ్ అవ్వనివ్వండి. ఏ ప్లేస్ అయినా కూడా మనకి కొంచెం ప్రశాంతంగా ఉన్న ఏరియాలోకే మనం ఎక్కువ ప్రిఫర్ చేద్దాం. ఎందుకంటే అలాంటివి కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక మంచి గాలి చాలా, ఒక మంచి మార్నింగ్ ఎక్సర్సైజ్, అలాంటివన్నీ ఏంటంటే మన బాడీకి మంచిగా ఎటువంటి బాధలు లేకుండా పీస్ ఆఫ్ మైండ్ అనిపించే ప్లేసెస్లోని చదవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీరు ఏది, ఏ నోట్స్ అయితే చదవాలనుకుంటున్నారో, ఏ టెక్స్ట్ బుక్లు అయితే చదవాలనుకుంటున్నారో, అలాంటి మెటీరియల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంటుంది కదా. ఏంటంటే చాలామంది ఏంటంటే ఒకటే ఫాలో అవుతుంటారు, ఐదర్ నోట్స్ ఐదర్ టెక్స్ట్ బుక్ అనే దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు స్టూడెంట్స్. బట్ ఇంకొంచెం బెటర్గా చదువుకునే వాళ్ళు ఉన్నారన్నప్పుడు డెఫినెట్గా రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాల. అండ్ దెన్ వాళ్ళకంటూ కొంచెం ఇంపార్టెన్స్, వాటికి టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, వాటికి కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో నుంచి చదవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట. బట్ చిల్డ్రన్ ఇది కూడా కొంచెం మంది అవాయిడ్ చేస్తుంటారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మ్యూజిక్ అనేది చాలామంది పిల్లలు వినడానికి ఇష్టపడుతుంటారు చదివేటప్పుడు. బట్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మ్యూజిక్ అనేది అంత ఓకే బట్ స్టడీస్ పరంగా కొంచెం తక్కువ అనమాట. అలాంటివి మాత్రం మనం ఒకటి పీస్ ఆఫ్ మైండ్గా కూర్చోండి, ఒక మెడిటేషన్ 5 మినిట్స్ అలాంటివి ట్రై చేయండి. కానీ మ్యూజిక్ అనేది కూడా కొంచెం మనల్ని మార్చడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి కొంచెం అవకాశాలు అనేవి ఉంటాయి. బట్ ఇవి చాలా 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 కామన్ మిస్టేక్స్ అనమాట, చిన్న చిన్న మిస్టేక్స్. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే చదువుకునే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతుంటారు అనమాట. అలాంటి కొంచెం ఆ స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవ్వడం వల్ల మన స్టడీస్ మరికొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చిల్డ్రన్, టుడేస్ వీడియో ఎలా ఉంది, బాగుందా? నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, ఐ లవ్ యూ. Came out of space to